హలో గైస్ హల్ దిస్ ఇస్ యువర్ విద్యా టీచర్ టునాడు హాయ్ బుజ్జిలోంచి మరో మంచి కథ ఈరోజు మీకోసం కథ పేరు కోతిపీ కుందేలు ఢుం ఢుమ్ రచన బెల్లంకొండ నాగేశ్వరరావు గారు ఇక కథ ఇలా మొదలవుతుంది అడవిలో జంతువులన్నీ ఉదయాన్నే సమావేశమయ్యాయి మృగరాజు సింహం ప్రసంగం గంభీరంగా సాగిపోతుంది ఎవరైనా ఏదైనా ఇతరులకు ఉపయోగపడే విద్య కానీ కళ కానీ సాధన చేయండి అది ప్రయోజనకరంగా ఉండాలి అలా చేసిన వారికి నేను మంచి బహుమతి ఇస్తాను అంది చీకట్లు ముసురుతున్న సమయంలో కోతిబావ చెట్టు వద్దకు తల్లి పిల్ల చిలుకలు వచ్చి కోతిబావ ఆ కొమ్మకు వేలాడదీసి ఉంది సన్నాయి కదా గూడెంలో ఉండే అప్పన్నది అనుకుంటా కదూ అంది రామచిలుక ఏ తల్లి పిల్ల చిలుక వెళ్ళండి నేను ఉదయం బ్రహ్మముహూర్తంలో సన్నాయి సాధన ప్రారంభించాలి అంది కోతి అబ్బో నీ ముహానికి సన్నాయి సాధన కొక్కు కోక్కుబంది అని అనేసి పిల్లచులుక తల్లితో కలిసి వెళ్ళిపోయింది దీని మాటే కాదు తిట్టు కూడా అర్థమై చావదు అనుకుంటూ నిద్రపోయింది కోతి బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి సన్నాయికి నమస్కరించి పీపీ పీపీ అని ఊదసాగింది కోతి ఆ సన్నాయి శబ్దానికి జంతువుల పిల్లలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో ఏడు పందుకున్నాయి పెద్ద జంతువులు పక్షులు తలనొప్పితో గిలగలలాడుతూ కోతి ఉన్న చెట్టు దగ్గరకు చేరాయి ఒరే తింగరూడా నా బిడ్డ జడుసుకుంది ఆపరా బాబుని ఊదుడు అంది చిలుక కుదరదు కాక కుదరదు కాసేపు ఆగండి కుందేలు మామ కూడా ఇంకా కాసేపట్లో డోలు సాధన చేయడానికి వస్తుంది ఇద్దరం కలిసి ఉమ్మడిగా సంగీత సాధన చేస్తాము అంది కోతి ఇంతలోనే తన డోలు వాయించుకుంటూ వచ్చిన కుందేలు అక్కడ ఉన్న జంతువులను చూసి ఆహా ఏమి ఆనందం ఏమి ఆనందం కోతిబాబు సాధన చేస్తుంటే తొలి రోజే ఇన్ని జీవులు అభినందించడానికి వచ్చాయా నాకు చాలా ఆనందంగా ఉంది అంది కోపం ఆపుకోలేని గుర్రము ఎగిరి వెనక్కాళ్లతో కుందేలను బలంగా ఒక్క తన్ను తన్నింది ఆ దెబ్బకు కుందేలు డోలుతో సహా ఎగిరి చెరువు మధ్యలో పడింది కోతిబావా నీకు మర్యాదగా చెబుతున్నాము ముందు ఆ సన్నాయ సాధన ఆపు దాన్ని అప్పన్నకు అప్పచెప్పు అదే అతనికి జీవనాధారము ఏది ఏమైనా మన ఆనందము ఎదుటివారికి వారికి ఇబ్బంది కలిగించకూడదు ఈ మాత్రం తెలియదా నీకు అంది తల్లి చిలుక తెలియదా నీకు పిచ్చి అంది వచ్చిరాని మాటలతో పిల్లచులిగా తన తల్లికి మద్దతుగా మీరు ఏమైనా ఆనండి ఎంతైనా ఆనండి నేను సన్నాయి ఇవ్వనుగాక ఇవ్వను నేను సాధన చేయాల్సిందే మృగరాజు ఇచ్చే బహుమానం సొంతం చేసుకోవాల్సిందే అంది పట్టుదలగా కోతి అప్పటి వరకు ఎంతో సహనంతో ఉన్న ఏనుగు ఒక్కసారిగా తన తొండంతో కోతిని అమాంతం చుట్టేసి చెరువులోకి విసిరింది ఈ సన్నాయి అప్పన్నకు ఇవ్వకపోయినా నువ్వు మరోసారి ఊదినా నీకు చావు తప్పదు అని ఏనుగు హెచ్చరించి అడవంతా దద్దరిల్లేలా ఘీంకరించింది దెబ్బకు జడుచుకున్న కోతి వెంటనే గూడానికి పరుగుతీసి సన్నాయిని అప్పన్న ఇంట్లోకి కిటికీలోంచి విసిరేసి వచ్చింది ఇక ఈరోజు కథ కంచికి మనం ఇంటికి ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము ఎవరు చేసే పని వాళ్లే చేయాలి అలా కాదని తారుమారైతే ఇలాగే అవుతుంది మరి కథ ఇంకా మరెన్నో మంచి మంచి కథలకై మన ఛానల్ను తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ విజయా టీచర్ Thank you.